హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్, గ్రామ వార్డు సచివాలయం నుంచి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. చాలా పోస్టులు అయితే మిగిలిపోయినాయి, అభ్యర్థుల సంఖ్య అయితే చాలా తక్కువ ఉంది, పోస్టులు అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే గోపాలకృష్ణ ద్వివేది గారు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అయితే ఇచ్చారు. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ కాకుండా చూడండి. సో మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. వెళ్ళే ముందు మన ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను ఏదైనా వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ యొక్క ఫ్రెండ్స్కి. సరే, ఇప్పుడైతే మనం న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ న్యూస్ అయితే చూడండి. ఒక గోపాలకృష్ణ ద్వివేది వాళ్ళ యొక్క సిగ్నేచర్తో మనకైతే న్యూస్ అయితే వచ్చింది, చూస్తున్నారుగా ఈ సైన్తో. సో ఈ మెసేజ్లో ఏమంటే, విత్ రిగార్డ్ టు ద పోస్టింగ్స్ ఆఫ్ విలేజ్ సెక్రటరీ ఫంక్షనీర్, ఇట్ ఈస్ డిసైడెడ్ టు పోస్ట్ దెమ్ అట్ ఏ ప్లేస్ ఆఫ్ చాయిస్ అదర్ దెన్ దేర్ నేటివ్ విలేజ్ సెక్రటేరియట్. హెన్స్ ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు అప్టైన్ 3 ఆప్షన్ ఫ్రమ్ ద ఫంక్షనరీస్ ఆఫ్ ద విలేజ్ సెక్రటేరియట్ ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటీస్ ద ప్రాసెస్. A web-based module to capture 3 options out of available vacancies on the Grama Sachivalayam website is being developed by APCFSS. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఫ్రెండ్స్, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో జాబ్కి వాళ్లకు 3 ఆప్షన్స్ అనేవి పెడతారు. సో మీ యొక్క సొంత విలేజ్లో అయితే మీకు పోస్టింగ్ అయితే ఉండదు ఫ్రెండ్స్, మీ యొక్క ఓన్లో మీకు పోస్టింగ్ అనేది ఉండదు. మీ పక్కన విలేజ్ ఉంటుంది కదా, సో ఆ విలేజ్లో ఆ సరౌండింగ్స్లో 3 విలేజెస్ మీకు ఆప్షన్స్ అయితే ఇస్తారు. మీరు ఆ విలేజ్ని సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడే మీరు జాబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు అయితే ఆ ఆప్షన్ అయితే వాళ్ళు కల్పిస్తున్నారు. సో ఏ పోస్టులు అయితే మిగిలిపోయాయో ఆ న్యూస్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నారు కదా, ఉద్యోగాలు ఉన్నాయి అర్హులేరి అనే ఒక హెడ్లైన్తో మనకు న్యూస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. మరైతే ఏ పోస్టులు మిగిలాయో చూద్దాము. సచివాలయ ఉద్యోగాల్లో వ్యవసాయ అనుబంధ శాఖల పరిస్థితి, కటాఫ్ మార్కులు తగ్గించాలని శాఖల సూచన. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏ శాఖల్లో పోస్టులు మిగిలాయో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తే వ్యవసాయ అనుబంధ విభాగాల పోస్టుల తీరిది, విభాగం పోస్టులు పరీక్ష రాసిన వారు, అర్హత సాధించిన వారు. పశు సంవర్ధకం పోస్టులు చూసుకుంటే 9,886 ఉంటే, పరీక్ష రాసిన వారు 5,608, అర్హత సంపాదించిన వారు 2,163 మంది అర్హత పొందారు ఫ్రెండ్స్. పోస్టులు అయితే చూడండి, 9,886 ఉంది, అర్హులు ఓన్లీ 2,163 అర్హులు అర్హత సాధించారు. మిగిలిన పోస్టులు అయితే మిగిలిపోయాయి ఫ్రెండ్స్. ఇంకోటి చూసుకుంటే ఉద్యాన, ఇక్కడ 4,000 పోస్టులు ఉన్నాయి, పరీక్ష రాసిన వారు 10,786. సో ఇక్కడ అర్హత సంపాదించిన వారు 2,622 మంది. వ్యవసాయం చూసుకుంటే వ్యవసాయ విభాగం పోస్టులు 6,714 ఉంటే, పరీక్ష రాసిన వారు 22,622, అర్హత సంపాదించిన వారు 6,239. మత్స్యశాఖ చూసుకుంటే 794 పోస్టులు ఉంటే, రాసిన వారు పరీక్ష 12,118, ఇక్కడ అర్హత సంపాదించిన వారు 1,605. ఇక్కడ పట్టు చూసుకుంటే పోస్టులు 400, పరీక్ష రాసిన వారు 4,036, అర్హత సంపాదించిన వారు 642 పోస్టులు ఇక్కడ అర్హత సాధించిన వారు. సో వీటిలో చాలా పోస్టులు అయితే మిగిలిపోతాయి, వీళ్ళకు సెకండ్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉండొచ్చు. సో మనం న్యూస్ అయితే చూద్దాము. గ్రామ సచివాలయాల్లో వ్యవసాయ అనుసంబంధ శాఖల ఉద్యోగాలు కీలకం, ఇందులో వేలాది ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన అర్హులు కరువయ్యారు. ముఖ్యంగా పశు సంవర్ధక ఉద్యాన వ్యవసాయ శాఖ జిల్లాలో కొంత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో అర్హత మార్కులు కటాఫ్ను అదనంగా 5 నుంచి 10% తగ్గించాలని సంబంధిత శాఖల అధికారులు పంచాయతీరాజ్ శాఖను కోరుతున్నారు. పశుసంవర్ధక శాఖలో మొత్తం 9,886 ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా 5,608 మంది పరీక్ష రాశారు. అందులో 2,163 మంది అర్హత సంపాదించారు. ధృవపత్రాల పరిశీలన
ముగిసేసరికి వీరిలో మరికొంతమంది అనర్హులయ్యే అవకాశం ఉంది. కట్ ఆఫ్ మార్కులు మరో 10% తగ్గిస్తే అదనంగా 1000 మంది వరకు అర్హత సాధించే అవకాశాలున్నాయి. ఉద్యాన శాఖలోను 4000 పోస్టులకు 2622 ముందే అర్హత సాధించారు. పొరుగు సేవల్లో పనిచేస్తున్న వారికి ప్రాధాన్య వెయిటేజీ మార్కులు కలపాలని శాఖలు సూచిస్తున్నాయి. సో ఇప్పుడైతే నేను ఫస్టే చెప్పేశాను మీకు ఏ పోస్టులు మిగులుతాయో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన న్యూస్ అయితే చాలా వరకు అయితే ఈ శాఖల్లో పోస్టులు అయితే మిగిలిపోతాయి. సో అర్హులు పరీక్ష రాసిన వాళ్ళ సంఖ్య కూడా తక్కువ ఉంది. సో వాళ్ళకు కొంతమందికి అర్హత మార్కులు తగ్గించైనా వాళ్ళు పోస్టులు ఫిల్ చేయొచ్చు, లేకపోతే సెకండ్ నోటిఫికేషన్ అయినా రిలీజ్ చేసి వాళ్ళను ఉద్యోగాలు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సమాచారం. మరిన్ని సమాచారాలు మీరు పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయడం వల్ల ఇలాంటి చాలా నోటిఫికేషన్ పొందుతారు. అలాగే ఈ వీడియో నచ్చిన లైక్ మరియు షేర్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.